దుబ్బాక మండలం కమ్మరపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా లచ్చమ్మ గారి రామరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. గాంధీజీ కలలు కన్న రాజ్యం ఏర్పాటు కావాలంటే సంక్షేమ రాజ్యం కావాలని గాంధీజీ కోరుకున్నట్లుగా స్థానిక సంస్థల బలోపేతమే దేశం బలోపేతం జరుగుతూ ఉంటుంది. స్థానిక సంస్థలు అంటే మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే గ్రామ పంచాయతీ. గ్రామ పంచాయతీలో ప్రజలు పాపం అమాయకులు. ఈ ఎలక్షన్లు రాగానే కాగితాలు పట్టుకొని ఇండ్ల పంట తిరుగుతూ ఉంటారు. ఇది చేస్తాం అది చేస్తాం మసిపూసి మారడిగా చేస్తూ ఉంటారు. కానీ మళ్ళీ ఎలక్షన్లు తెల్లారు ఎవడు కనబడడిగా. ఇప్పుడు స్థానిక సంస్థలు అంటే 29 అంశాల మీద అధికారం ఉంటుందనే విషయం పోటీ చేసేటువంటి అభ్యర్థికి ఏమాత్రం కూడా వాటి మీద అవగాహన ఉండలేదు. లేకపోవడం వల్ల కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి ఇదంతా మేమేదో చేస్తాం గ్రామానికి అని చెప్పి ఇంటింటికి తిరిగి పెన్షన్లు ఇప్పిస్తాం, మాది రాజ్యం ఉంది, ఇండ్లు కట్టిస్తాం అని చెప్పడం జరుగుతూ ఉంది. ఎలాంటి కార్యక్రమాలైనా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. సర్పంచ్ అనేటోడు పవర్ఫుల్గా ఉంటే ఏ అభివృద్ధి కార్యక్రమాన్నైనా గ్రామానికి తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. అసలు కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి నిధులు వస్తాయి గ్రామ పంచాయతీకి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి నిధులు వస్తాయో చాలామంది సర్పంచ్లకు తెలియకుండా పోతూ ఉంది. ప్రజలు ఏది చెప్తే అది పాపం నమ్ముతూ ఉంటున్నారు. ఒక ఆఫీస్కు పోతే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి మా పానీలల్లా మా భూమి ఎక్కలేదని పోతే ఆఫీస్ చుట్టూ తిరిగి తింపుకునేటువంటి పరిస్థితులు దాపరించినాయి. ఈ గ్రామ పంచాయతీకి ఎలాంటి అధికారాలు ఉంటాయో ప్రజలకు తెలియజెప్పి ఒక గ్రామ సభ ద్వారా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నా. మళ్ళీ మనం అధికారంలోకి రావడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మన గ్రామ ప్రజలు నన్ను మనసారా దీవిస్తారని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ప్రజలే నాకు అధిష్టానం. ప్రజలు వాళ్ళ మా కమ్మరపల్లి గ్రామ ప్రజలు ఎట్లాంటి వాళ్ళు అంటే ఒక మాట ఇస్తే ఆ మాటకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళు. ఆ వాళ్ళ మాట ద్వారానే నేను మళ్ళీ సర్పంచ్ బరిలో పోటీ చేయడం జరిగింది. వాళ్ళు నన్ను వెన్నంటి నువ్వు నిలబడాలి, ఈ గ్రామాన్ని మళ్ళీ నువ్వు బాగు చేయాలి అనే దాని మీద నేను ముందుకు రావడం జరిగింది. ఇంకా రేపు మా గ్రామ ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ఎలాంటి చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాళ్ళను వెన్నంటి ఉండడానికి నేను ఎల్లవేళలా అండగా ఉంటా. 24 గంటలు నా కుటుంబాన్ని ఎలా సంరక్షించుకుంటున్నో, నా గ్రామ ప్రజలను కూడా మా కొడుకును ఏ రకంగా చూసుకుంటున్నానో వాళ్ళని నా గ్రామ ప్రజలను కూడా అదే రకంగా చూసుకుంటానని నేను ప్రమాణం చేశాను.